నమస్కారం, టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరు కలెక్టరేట్లో అంబేద్కర్ జయంతిని నిర్వహించి నివాళులర్పించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ హిమాంశు శుక్లా. తణుకు ప్రాంతంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతోత్సవాలు. వాడవాడల అంబేద్కర్ విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసిన ప్రముఖులు. బార్ అసోసియేషన్లో బర్త్డే కేకును కట్ చేసిన హైకోర్టు న్యాయమూర్తులు శేషసాయి, సురేష్ రెడ్డిలు. విజ్ఞానం పెరగడం ద్వారానే మూఢనమ్మకాలకు విరుగుడు, స్పష్టం చేసిన తణుకు న్యాయవాది కిరణమై. సమాజ అభివృద్ధికి విజ్ఞానాన్ని ఉపయోగించాలని హితవు. అంబేద్కర్ ఆశయాలతోనే ఏపీలో పనిచేస్తున్న జగన్ ప్రభుత్వం, సిట్టిపేట సభలో స్పష్టం చేసిన నిడదవోయి ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయుడు. పలుచోట్ల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే సత్యనారాయణ. ఆస్తి ప్రాణనష్టాల నివారణలో అగ్నిమాపక దళ సేవలు ఎనలేనివి. అగ్నిమాపక దళ దినోత్సవం కార్యక్రమంలో సిఐ రఘు. భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ఆరంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. జాగ్రత్తలు పాటించినప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమని హేతవు. కోనసీమలో వాడవాడల అంబేద్కర్ జయంతోత్సవాలు. విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన రాజకీయ పార్టీల నాయకులు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతిని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి ఇన్ఛార్జ్ కలెక్టర్ హిమాంశు శుక్లా, జాయింట్ కలెక్టర్లు కె వెంకటరమణారెడ్డి, ఎన్ తేజ్ భరత్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శుక్లా మాట్లాడుతూ, సాంఘిక దురాచారాలు అసమానతలు రూపుమాపి దేశాభివృద్ధికి అంబేద్కర్ సేవలు అందించారని అన్నారు. విద్య ద్వారా ప్రపంచంలో మంచి గుర్తింపు పొంది నేటికీ గుర్తుండిపోయారని ఆయన చెప్పారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని శుక్లా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పి ఏవి సుబ్బరాజు, సాంఘిక సంక్షేమ శాఖ జేడి మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కె నారాయణ నాయక్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని, దీనిపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ద్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ డి రాంబాబు హితవు పలికారు. జిల్లా వ్యాప్తంగా సచివాలయాలు, ఆసుపత్రుల్లో ఈ నెల 14-15 తేదీల్లో చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో ఏలూరులో ఈ కార్యక్రమాన్ని బుధవారం ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. కరోనా నిబంధనలు పాటిస్తూ 45 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సినేషన్ వేస్తున్నామని రాంబాబు చెప్పారు. అయితే 45 సంవత్సరాలు దాటి ఉన్నారు వాళ్ళందరికీ కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేయాలనేది ధ్యేయంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా స్పెషల్ డ్రైవ్గా నిర్వహించి ఎవరైతే 45 సంవత్సరాలు దాటి ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాలంటీర్ల ద్వారా గ్యాదర్ చేసి ప్రతి సచివాలయంలో క్యాంప్ ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఈ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతూ ఉందండి. ముఖ్యంగా కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ అందరూ అందరినీ స్క్రీన్ చేసి అదేవిధంగా శానిటైజర్ ఇచ్చి మాస్కులు ధరింపచేసి మాత్రమే ప్రోటోకాల్ ప్రకారం ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఈ కార్యక్రమం 7 గంటల నుంచి జరుగుతూ ఉంది. ఈ 2 రోజుల్లో తప్పనిసరిగా ఈ దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఒకవేళ 2 రోజులు వేయించుకోలేని పక్షంలో ఈ కార్యక్రమం నిరంతరం జరిగే ప్రక్రియ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ టీకా మీద మాత్రం అపోహ వద్దు. కోవిషీల్డ్ అయినా కోవిడ్ వ్యాక్సిన్ అయినా 2 ఒకటే, కోవాక్సిన్ అయినా కోవిషీల్డ్ అయినా 2 ఒకటే, అపోహలు మాని తప్పనిసరిగా వ్యాక్సినేయించుకుంటే మనకి భద్రత చేకూరుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పిన కార్యక్రమాన్ని. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతిని తణుకు ప్రాంతంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి గ్రామంలోనూ ఉన్న ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందులో భాగంగా తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల ఆకుల శేషసాయి, సురేష్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని బర్త్డే కేకును కట్ చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా శేషసాయి మాట్లాడుతూ, అపార విజ్ఞానం కలిగిన అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇతర దేశాలకు కూడా మార్గదర్శకమైనట్లుగా చెప్పారు. మానవతా విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన రాజ్యాంగాన్ని న్యాయవాదులు పూర్తిగా అధ్యయనం చేసి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని హితవు పలికారు.
మనం ఇప్పటివరకు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాం ఎన్నో పోరాటాలు చేశాం మనం ఆ పోరాటం అంతా కూడా బ్రిటిష్ వారు వాళ్ళ పరిపాలన మీద మనం పోరాటం చేయడం జరిగింది కానీ మన భవిష్యత్తును మనం నిర్ణయించుకోవాలి ఇప్పటి నుంచి భవిష్యత్తులో మనం ఈ ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకుంటాం అనేది మన చేతుల్లోనే ఉంటుంది బ్రిటిష్ వాళ్ళకి ఇక మనం నిందించడం నిందించకూడదు ఇక మనం అయిపోయింది అయిపోయింది చరిత్ర మన తప్పులకు మనమే బాధ్యత వహించాలి అని భారతీయులందరికీ కూడా తమ యొక్క బాధ్యతను తెలియజేసిన మహానుభావుడైన అసోసియేషన్ అధ్యక్షులు కేఎంఎస్ఎస్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో హైకోర్టు న్యాయమూర్తులు న్యాయవాది అంబేద్కరిస్ట్ గొల్లపల్లి అంబేద్కర్ తదితరులు ఘనంగా సన్మానించారు అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇదే కోర్టుకు చెందిన న్యాయమూర్తులు వివిఎస్ఎస్ శ్రీనివాస్ శర్మ ఏ నాగశైలజ ఎన్ మేరీ న్యాయవాదులు నండూరి రామానుజం కేఎస్ఎల్ఎన్ ప్రసాద్ చోడే గోపీకృష్ణ ఎన్ అజయ్ కుమార్ ఎన్ సోమేశ్వరరావు ఎం మృత్యుంజయరావు క్రాంతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అలాగే పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు వివిధ రాజకీయ పార్టీలు దళిత సంఘాలు పెద్ద ఎత్తున విచ్చేసి భారతరత్నకు జయజయలు పలికారు ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు ఏఎంసీ మాజీ అధ్యక్షులు బసవ రామకృష్ణ పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు ప్రచార కార్యదర్శి తాతపూడి మారుతిరావు గుమ్మళ్ళ శ్రీనివాసరావు మాజీ కౌన్సిలర్లు గుమ్మళ్ళ హనుమంతరావు తమరాపు రమణమ్మ ఓట గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జయంతి సభలో సెట్టిబరిజ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ గుబ్బల తమ్మయ్య ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరి సుబ్బారావు పార్టీ పట్టణ అధ్యక్షులు ఎస్ఎస్ రెడ్డి ఏఎంసీ ఉపాధ్యక్షులు మొలగాల శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ పెరవలి రామకృష్ణ ఎస్సీ విభాగం నాయకులు తిర్రే విజయకృష్ణ మద్దిరాల సతీష్ తదితరులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ ఆశయాలను లక్ష్యాలను సాధిస్తామంటూ ప్రతినబూనారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పార్టీ నాయకులు దిరిసిపోరు రామకృష్ణ కడలి రామారావు కొడుకుళ్ళ వెంకటరావు ఆకుల సాయి తదితరులు పాల్గొని రాజ్యాంగానికి జరుగుతున్న నష్టాన్ని పరిరక్షించేందుకు ఉద్యమిస్తామని నినాదాలు ఇచ్చారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ విడివాడ రామచంద్రరావు తన స్వగ్రామమైన మండపాకులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వీరి ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు అలాగే ఇదే పార్టీకి చెందిన కార్యకర్తలు తణుకు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు ఇందులో భాగంగా జేబీ యూత్ ఆధ్వర్యంలో ర్యాలీగా విగ్రహం వద్దకు విచ్చేసిన పూలమాలలతో నివాళులర్పించారు తణుకులో తొలిసారిగా కౌంస్య విగ్రహం ఏర్పాటులో ప్రముఖ పాత్ర వహించిన దళిత ఉద్యమనేత కొండే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ భవన్ సంయుక్త కార్యదర్శి నక్క సత్యం ముందుర్తి ప్రసన్నకుమార్ బీఎస్పీ నాయకులు మధుసూదనరావు హైకోర్టు అధికారి కె చంద్రమూర్తి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కమల్ రాజ్ తదితరులు పాల్గొని అంజలి ఘటించారు ఇదిలా ఉండగా ప్రధాన తపాలా కార్యాలయం పోస్టల్ రిక్రియేషన్ క్లబ్ ఆల్ ఇండియా ఎస్పీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను నిర్వహించారు పోస్ట్ మాస్టర్ పి రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని సందేశం ఇచ్చారు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా రాజ్యాంగ నిర్మాత జయంతిని నిర్వహించి జోహార్లు అర్పించారు అసోసియేషన్ అధ్యక్షులు గడికట్ల కేశేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో
కార్యదర్శి గూడూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తణుకు మండలం దువ్వ గ్రామంలో రామకృష్ణ థియేటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఈ సంస్థ జిల్లా కార్యదర్శి టి అప్పలస్వామి పూలమాలలు వేసి లౌకిక వ్యవస్థను పరిరక్షణకు కృషి చేస్తామని పేర్కొంటూ నివాళులర్పించారు. వేల్పూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సర్పంచ్ విశ్వనాథం కృష్ణవేణి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుణం రాజారావు, మాజీ ఎంపీటీసీ సాది శ్యాములరాజు తదితరులు పాల్గొన్నారు. ఇరగవరం మండలం రేలంగి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూడా అంబేద్కర్ జయంతిని ప్రత్యేకంగా నిర్వహించి ఆయన కోరుకున్న వ్యవస్థను సాధించేందుకు కృషి చేస్తామంటూ మాజీ జడ్పీటీసీ చుక్కా సాయిబాబు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రేలంగి అత్తిరి ముయ్యేరు సర్పంచులు చేబ్రోలు రాజలక్ష్మి, గంటా విజేత, దోళ్ల కుటుంబరావు, ఇరగవరం సబ్ ఇన్స్పెక్టర్ జాన్ సతీష్లు పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్రంలో పరాకాష్ఠకు చేరిన మూఢ విశ్వాసాలతో ఒక మహిళ నవమాసాలు మూసి జన్మనిచ్చిన ఇద్దరు కుమారులను బలి ఇచ్చేందుకు సిద్ధపడిన అరుదైన సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. విశ్వాసం మితిమీరి మూఢత్వంగా మారితే వాస్తవిక ప్రపంచాన్ని వదిలి ఊహాలోకంలో విహరిస్తూ భ్రమంలోకి వెళ్ళిపోతే అది అనేక విపరిణామాలకు కారణమవుతోందని తమిళనాడు సంఘటన ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. స్వీయ బలిదానాలు, సామాజిక ఆత్మహత్యలు, హత్యలు వంటి ఘోరాలకు దారితీస్తోంది. ఒకరో ఇద్దరో కాదు, దేశవ్యాప్తంగా ఏటా వందల మంది ఈ తరహా సంఘటనలకు బలైపోతున్నారు. ఏ విశ్వాసమైనా అతిగా ఉంటే ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో దుష్టశక్తులు తిరుగుతున్నాయని ప్రార్థనలు చేసేవారు అదే మూఢత్వంలో బలవన్మరణాలకు పాల్పడతారు కొందరు. మరికొందరు ఈ తరహా మనస్తత్వంతో నరబలులు, చేతబడి, బాణామతి పేరిట హత్యలు చేస్తున్నారు. బలహీన మనస్కులను ఆసరా చేసుకుని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. దీని నుంచి వ్యవస్థను మార్చేందుకు చిన్నతనం నుంచే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేలా పాఠ్యాంశాన్ని చేర్చి బోధించాలని అభ్యయవాదులు కోరుతున్నారు. అలాగే గ్రంథాలయాల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని తెలియజేసే పుస్తకాలను అందుబాటులో ఉంచాలని వారు ప్రభుత్వ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో జరిగిన సంఘటనకు తణుకుకు చెందిన న్యాయవాది కామర్సు కిరణమై స్పందిస్తూ శాస్త్ర విజ్ఞానం పెరుగుతున్న నేటి మన సమాజంలో అంతే స్థాయిలో మూఢ విశ్వాసాలు కూడా పెరగడం దురదృష్టకరమన్నారు. పేపర్లో మూఢ విశ్వాసాలతో తమ పిల్లల్నే కడతీర్చే యత్నం అనే ఒక శీర్షికను చదివాను. చదివి దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఇలాంటి సంఘటనే చిత్తూరు జిల్లా మదనపల్లిలో కొన్నాళ్ల క్రితం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులే తమ పిల్లల్ని చంపి మూఢ విశ్వాసాలకి బలి తీసుకున్నారు. కానీ ఈ కేసులో పిల్లలు అప్రమత్తమై దాన్ని అడ్డుకోగలిగారు. ఈ మూఢ విశ్వాసాలు మనిషిని ఎటువైపుకు తీసుకువెళ్తాయి? మనిషి విచక్షణను, ఆలోచనను చంపేస్తున్నాయి. ఇది చదువుతో నిమిత్తం లేకుండా, అంటే వాళ్ళు విద్యావంతులు అయినప్పటికీ ఈ మూఢ విశ్వాసాలకి తమ మమకారాన్ని, మాతృత్వాన్ని కూడా చంపుకొని ఒక స్త్రీ ఇటువంటి దానికి పాల్పడిందంటే మనిషి ఎటువైపుకు పయనమవుతున్నాడు? దీనికి కారణం మనలో సామాజిక స్పృహ లేకపోవడమే. ప్రతి మనిషి కూడా తన కుటుంబ బాధ్యత ఎంత అవసరమో సమాజ బాధ్యత కూడా అంతే అవసరం. ప్రతి మంచి చెడులకి అతను చైతన్యవంతుడు అవ్వాలి. ప్రజలు చైతన్యవంతులైనప్పుడే ఇలాంటి మూఢ విశ్వాసాలను అంతమొందించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రజలందరూ విద్యావంతులై తమ విద్యను పుస్తకాలకి, డబ్బు సంపాదనకి మాత్రమే పరిమితం చేయకుండా ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే విధంగా, సమాజంలో మంచి చెడులు జరిగినప్పుడు దానికి ముందుండి పోరాడే విధంగా ప్రతి పౌరుడు తయారవ్వాలి. స్త్రీ అంటే ఒక సంస్కారానికి ప్రతీక, ఒక మాతృత్వానికి నిలువెత్తు రూపం. అటువంటి స్త్రీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోంది అంటే కారణం స్వార్థం, నమ్మకం, అవిద్య. ఈ మూడింటిని పారదోలినప్పుడే నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆశయాలతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఐనీడి పల్లారావు, జడ్పీటీసీ అభ్యర్థి కొయ్య సూర్యబాబు, ఏఎంసీ చైర్మన్ వెలగన పోలయ్య, బయ్యే వెంకటరావు, బయ్యే లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. విగ్రహ ప్రారంభ కార్యక్రమము ప్రారంభించినారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలమాల వేస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా కీర్తి గడించారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ హామీల అమలు కమిటీ రాష్ట్ర చైర్మన్ కొట్టు సత్యనారాయణ కొనియాడారు. తాడేపల్లిగూడెం పట్టణంలో అంబేద్కర్ 130వ జయంతి ఉత్సవ వేడుకలను
ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చోట్ల కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల వారు నేడు సమాజంలో సమాన స్థాయిలో ఉన్నత వర్గాలతో జీవనం కొనసాగిస్తున్నారు అంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ తన గృహాల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. తొలుత పోలీస్ ఐలాండ్లో అంబేద్కర్ కౌశ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలు దళిత సంఘాలు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆయన చిన్నతనంలోనే మరి అక్కడ పేద పేదరికంలో ఉంటూ మరి ఇవాళ ప్రపంచంలోనే అంతటి మేధావి లేడని అనే స్థాయికి వచ్చారంటే ఆయన స్వయం కృషి. అంతేకాదు సమాజంలో ఆనాటి సామాజిక పరిస్థితుల్లో ఈ అసమానతని రూపుమార్చాలి. ఏదైతే ఆనాటి సమాజంలో అక్కడున్న సామాజిక పరిస్థితులను బట్టి ఏదైతే దళితుల్ని వ్యవస్థకు గురి చేసేలాగా ఆనాడు మంచినీటి చెరువుల్లో వైసీపీ నాయకులు కర్రీ భాస్కర్ రావు, జి నాగు, కుండుబోగుల సాంబయ్య, సిర్రపు శాంత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ప్రాణ ఆస్తి నష్టాల నివారణలో అగ్నిమాపక విపత్తుల శాఖ సేవలు ఎనలేనివని తాడేపల్లిగూడెం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకుల రఘు కొనియాడారు. తాడేపల్లిగూడెం పట్టణం ఫైర్ స్టేషన్ వద్ద అగ్నిమాపక వారోత్సవాలు, అగ్నిమాపక దినోత్సవాన్ని ఆయన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐ మాట్లాడుతూ పోలీసు శాఖకు అగ్నిమాపక శాఖకు అవినాభావ సంబంధం ఉందన్నారు. పోలీసు శాఖకు ఎన్నో రకాలుగా ఈ శాఖ సేవలు ఉపయోగపడతాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి అగ్నిమాపక దళ ఎస్ఐ జి వెంకటరామారావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో తొలుత అగ్నిమాపక దళ జెండాను ఆయన ఎగురవేశారు. వారోత్సవాల సందర్భంగా అగ్ని ప్రమాదాల నివారణకు కరపత్రాలను సిఐ ఆవిష్కరించారు. ఐపీసీలో కేసులన్నీ అంటే ధనమాన ప్రాణాలు రక్షించడం, లేకపోతే కేసు డిటెక్షను, లేకపోతే ల్యాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, ఇవన్నీ మేము చూస్తే ఫైర్ సర్వీస్ ఎక్స్క్లూజివ్లీ ప్రాపర్టీ అంటే మనుషుల ప్రాణాలు కానీ లేకపోతే ప్రాపర్టీ యొక్క ఇది కానీ అందులో ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ కూడా ఇందులోనే కలిసింది. ఈ ఫైర్ సర్వీస్తో పాటు డిజాస్టర్ మాకు ఏదైనా ఎవరైనా మునిగిపోయినా ఎవరన్నా ఇప్పటిపోయినా ఏదైనా బిల్డింగ్ పడిపోయినా లేకపోతే ఏదైనా కాలిపోతున్నా అంటే ఈ ప్రజల ప్రాణాలకి అదేవిధంగా ప్రాపర్టీకి సంబంధించి ఏ డ్యామేజ్ లేకుండా ఇమీడియట్గా రష్ అయ్యి వాళ్ళు 24/7 వేదికపై పట్టణ ట్రాఫిక్ ఎస్ఐలు ఎం రమేష్, వి ప్రసాదులతో పాటు పేరుచెర్ల ఫౌండేషన్ అధ్యక్షుడు కృష్ణంరాజు, డాక్టర్ వి కిషోర్, అగ్నిమాపక దళ సిబ్బంది, పోలీస్ శాఖ సిబ్బంది, నారాయణ కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు. అలాగే సాయంత్రం పట్టణంలో మెయిన్ రోడ్డు మీదుగా అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. తొలుత అగ్ని ప్రమాదాలు వినియోగించే పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. సందర్శకులకు వీటి వినియోగంపై అగ్నిమాపక దళ ఎస్ఐ రామారావు వివరించారు. అగ్నిమాపక వారోత్సవాలను భీమవరంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే ప్రమాదాలు వచ్చినప్పుడు సిబ్బంది చేస్తున్న కృషిని పేర్కొంటూ ప్రశంసించారు. వారోత్సవాలలో భాగంగా ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక ప్రమాదాలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు వాహనాలను జెండా ఊపి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అగ్నిమాపక సిబ్బంది ఎంతో దేశానికి అంకితమై ఈ వారోత్సవాలు జరపడం జరుగుతుంది. ముఖ్యంగా 1994లో సముద్రంలో జరిగిన ఒక వాడ ప్రమాదంలో, అగ్ని ప్రమాదంలో ఆ మంటలు నార్పే కార్యక్రమంలో దాంట్లో ఉన్న ప్రయాణికులు కానీ ఆ వాడలో ఉన్న సరుకులు కానీ వాళ్ళని కానీ రక్షించే కార్యక్రమంలో భాగంగా విద్యుత్ ధర్మంలో ఎంతో ధైర్య సాహసాలతోటి
పాల్గొన్న అనేక మందిలో సుమారు 66 మంది దుర్మరణం పాలవడం జరిగింది అలాగే సుమారు 400 మంది దాకా గాయాలు పాలవడం జరిగింది ముఖ్యంగా ఆ రోజున జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ 14 ప్రతి సంవత్సరం కూడా అగ్నిమాపక వారోత్సవాలు జరపడం జరుగుతుంది వారికి ఈ వారోత్సవాల సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా అలాగే జీవిత ధర్మంలో ధైర్య సాహసాలతో ధర్మ విధి నిర్వహణని నిర్వహించి ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా ఆశువులు పాసిన వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ భారతీయ రాజ్యాంగ వ్యవస్థలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాత్ర భావితరాలకు కూడా ఆదర్శనీయమేనని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కొనియాడారు. బుధవారం భీమవరం నియోజకవర్గంలో పలుచోట్ల ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని నూతన విగ్రహాలను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా పట్టణంలో అంబేద్కర్ సెంటర్లోనూ తన కార్యాలయంలోనూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వీరవాసరం మండలంలోని తోలేరు నౌడూరు గ్రామాల్లో జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.